హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రఘు. వెల్కమ్ టు ఆర్ఆర్కే అగ్రికల్చర్ అండ్ వ్లాగ్స్. మన ఇదివరకు మన వీడియోలో రెయిన్ పైప్ గురించి ఒక వీడియో ఉందండి, లేజర్ పైప్స్ గురించి. దానిలో చాలామంది అడుగుతున్నారు, మరి దానికి ఎంత హెచ్పి మోటార్ కావాలి, దానికి పైప్ ఒక పైప్కు ఎంత పడ్డది, ఒక పైప్ యొక్క కాస్ట్ ఎంత, ఆ పైపు యొక్క లెంత్ ఎంత, ఎకరానికి ఎన్ని పైపులు పడుతున్నాయి అని ఇట్లా చాలా చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారండి. వాటన్నిటికీ ఈరోజు మనం సమాధానం చెప్దాం. ముందుగా మేము ఇవన్నీ కొత్తగా తీసుకొచ్చిన పైప్స్. ఇవి మన ఇంతకుముందు వీడియోలో చూసారు కదా మీరు, సింగిరెడ్డి శివారెడ్డి వాళ్ళ దగ్గరికే వచ్చినాం మేము. ఓకే, ఇప్పుడు వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, నా పేరు శివ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం లేజర్ పైప్తో క్యారెట్ సాగు చేస్తున్నాం. అయితే మన పాత లేజర్ పైప్స్ ఉన్నాయి, అవి కాకుండా మనం కొత్తవి తీసుకొచ్చుకోవడం జరిగింది. ఈ కంపెనీ మనం తీసుకొచ్చుకోవడం జరిగింది. ఇది ఎక్సలెంట్ అని ఉంది, అంటే పెద్ద కంపెనీ ఏం కాదు, నార్మల్గా మనకు దొరికే కంపెనీలే. ఇది మనకు ఒక బెండలు వచ్చేసి 1100 to 1200 వరకు దొరుకుతుంది. మనకు గ్యారంటీ కావాలంటేనేమో 2000 వరకు పడుతుంది. అది మనకు ఇక్కడ డ్యామేజ్ అయినా కానీ 1 ఇయర్ వరకు మనకు వారంటీ ఉంటుంది. ఇది దీనికి అది ఉండదు, అందుకే తక్కువ ధరకు వచ్చేసింది. ఇది లేజర్ పంచ్డ్ హోల్సే, మనం చాపుకొని చూద్దాం ఒకసారి దాని దగ్గర. ఈ విధంగా మనకు జిగ్జాగ్గా హోల్స్ ఉంటాయి ఇట్లా. ఈ హోల్స్ ఈ ప్రకారంగా ఉండడం వల్ల మనకు ల్యాండ్ అనేది చాలా అంటే బరాబర్ తడిచిపోతుంది, ఎక్కడ ఇంత మిగలకుండా తడిచిపోతుంది. ఇది వచ్చేసి 40 mm, మనం 1 inch పైప్ ఇది. ఈ బెండలో వచ్చేసి 100 meters ఉంటుంది, 100 meters. ఇది 350 microns పైప్, ఇది 350 microns ప్లాస్టిక్. ఇది ఇంకోటి 300 microns ప్లాస్టిక్ కూడా ఉంటుంది, అదొక దీనికి దానికి ఒక 100 to 200 డిఫరెన్స్ ఉంటుంది ప్రైస్లో అంతే. అది ఏంటంటే మోటార్ ప్రెషర్ ఎక్కువైనప్పుడు మధ్యలో పైప్ అనేది పలగడం జరుగుతుంది. ఇది కొద్దిగా స్టాండర్డ్ ఉంటుంది. మనం కంపెనీ తీసుకున్నట్టయితే అది ఇంకా స్టాండర్డ్గా ఉంటుంది. 1 ఇయర్ వరకు వాళ్ళు వారంటీ ఇస్తున్నారు. ఇది మనకు జైన్ కంపెనీలో ఉన్నది, అట్లా వారంటీ ఇచ్చేది. అండ్ దీన్ని మనం ఫిట్ చేసుకోవడానికి మనకి ఇది మహేంద్రా ఈపీసీ ఫుట్ బాటమ్ అంటాం. నాకు స్ప్రింక్లర్ పైప్స్ ఉన్నాయి మహేంద్రా ఈపీసీ, ఇది మహేంద్రా ఈపీసీ ఫుట్ బాటమ్. అంటే దీనికి మనకు స్ప్రింక్లర్ పెట్టుకోవచ్చు మీద. ఈ హోల్ని మనం డ్రిల్లింగ్ 1 inch డ్రిల్ బిట్ తోటి మనం డ్రిల్ చేసుకోవాలి. ఇది 1 inch డ్రిల్ బిట్ తోటి మనం డ్రిల్ చేసుకొని హలో వాచర్, ఇది 10 rupees వాచర్. ఇది వాచర్ ఇట్లా పెట్టేసుకొని ఇది గేట్ వాల్, ఇది ఒక 50 rupees ఉంటుంది అంతే. ఇట్లా పెట్టేస్తే అయిపోతుంది. ఇది మనం మహేంద్రా ఈపీసీ పైప్స్కి మాత్రమే పెట్టుకోవచ్చు. మనకు పీవీసీ అంటేనేమో జస్ట్ పీవీసీకి డ్రిల్ చేసేసి వాచర్ ఎక్కిచ్చేసి గేట్ వాల్ పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు అదే స్ప్రింక్లర్ కావాలంటేనేమో ఈ సెట్ కావాలి, ఈ ఫుట్ బాటమ్ అనేది కావాలి. లేకపోతే మీరు పైప్స్కే హోల్డ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు, పైప్స్ ఎక్కువ పడతాయి అప్పుడు. ఇంతే, ఈ విధంగా హోల్ చేసి పెట్టేసుకొని ముందుగా అనుకుంటే లాక్ అయిపోతుంది. అంతే, ఇది ఈ పైప్ని మనం ఒక 50 meters వరకు వేసుకోవచ్చు. 50 meters కంటే ఎక్స్టెండ్ వేసుకుంటే ఏమవుతుందంటే మనకు స్టార్టింగ్ పోర్షన్ అంతా ఎండ్కి పోయేది.
ఇది ఎండ్ గ్యాప్ అండి, ఇది మనం ఒక 3 to 4 డేస్ అంటే ఒక 1 వీక్స్కి 1 వీక్ ఒకసారి కానీ ఇది తీసుకుంటే మనకి హోల్స్ అనేది జామ్ కావు. ఎందుకంటే బాయిలో నుంచి కొద్దిగా చెత్త వచ్చినా కానీ మనం ఫిల్టర్ పెట్టట్లేదు కాబట్టి ఏ కొద్దిగా చెత్త కానీ ఇసుక కానీ వచ్చిందంటే మనకు ఈ హోల్స్ జామ్ అయిపోతాయి. అందుకే ఒక 1 వీక్ ఒకసారి మనం తీసి ఒక 1 మినిట్ 30 సెకండ్స్ అట్టిగా ఓపిస్తే అయిపోతుంది. అంతే అంటే ఏ మోటార్కి ఎన్ని పైపులు వేసుకోవాలి, ఎకరానికి ఎంత ఎన్ని పైప్స్ అవసరం పడితే ఎకరానికి ఎంత ఖర్చు వస్తుంది అని. అయితే మనకు ఇప్పుడు మనం వాడుతున్న మోటార్ వచ్చేసి 5 HP మోటార్ అండి. అయితే నాకు ఇప్పుడు ఈ ఫీల్డ్కి వచ్చేసి బాయి నుంచి ఈ ఫీల్డ్కి దాదాపు 250 to 300 మీటర్స్ దూరం ఉంటుంది. ఈ 250 to 300 మీటర్స్ ఉండడం వల్ల మనకు ఒక 100 to 120 మీటర్స్ పైప్ అనేది పోస్తుంది. అదే మనకు బాయి దగ్గర ఉంటే 150 to 180 మీటర్స్ వరకు వస్తుంది. అంటే 230 మీటర్స్ ఎక్కువ కావడం వల్ల మనకు పైప్ లెంత్ అనేది కొద్దిగా తక్కువ, ప్రెషర్ అనేది సమానంగా ఉండదు అక్కడికి ఇక్కడికి. ఇది మన పైప్స్కి వచ్చేసి ఎండ్ గ్యాప్ అండి. ఇది ఇదేమో జాయినరు, ఎక్కడన్నా లీకేజ్ అయినా కానీ అక్కడ కట్ చేసి పెట్టుకోవడానికి ఇది జాయినరు. ఇదేమో ఎండ్ గ్యాప్, ఇందులో కూడా స్టాండర్డ్ నకిలీ ఉన్నాయి. ఇది మనకు ఒకటి వచ్చేసి 20 రూపీస్ పడుతుంది, అంతే 20 రూపీస్కి ఇస్తున్నారు. ఇది వచ్చేసి 50 రూపీస్ పడుతుంది. ఇది మన గేట్ వాల్, మనం పీవీసీకైనా పెట్టుకోవచ్చు దేనికైనా పెట్టుకోవచ్చు.